గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. సంక్షేమ అభివృద్ధి సమఫలంలో సాగడంతో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు దూసుకొని పోతుందని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. వివిధ రంగాల్లో సాధించిన పురోగతి ఇందుకు నిదర్శనమని అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. పేదలకు కనీస జీవన భద్రత కల్పించాలని సంకల్పించి సంక్షేమ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుందని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి సభలో గవర్నర్ ప్రసంగించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పేదలకు భద్రత కల్పించాయి. దారిద్ర్య రేఖకు దిగువన ఉండే కుటుంబాలను నిర్ధారించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితిని 60,000 నుంచి 1,50,000 పెంచిందని గవర్నర్ తెలిపారు. పట్టణాల్లో 75,000 నుంచి 2,00,000 పెంచింది. దీంతో ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో తక్కువ వేతనంతో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హులయ్యారని తమిళసై తెలిపారు. విద్య, వైద్యం, సాగునీటి, విద్యుత్ రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించామన్నారు. 6 దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని గవర్నర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 6 ఏళ్లు ప్రణాళికాబద్ధంగా చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. తక్కువ వ్యవధిలోనే రాష్ట్రం సాధించిన ప్రగతిని చూసి యావత్ దేశం అబ్బురపడుతుందన్నారు. సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ ప్రగతి పథంలో నడుస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడైన కొత్తలో విద్యుత్ కోతలు, రైతుల ఆత్మహత్యలు ఉండేవి. ఇప్పుడు విద్యుత్ కోతలను అధిగమించి రైతుల సంక్షేమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. రైతులకు సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతులకు రైతు బంధు, రైతు బీమాతో భరోసా కల్పించామని తమిళసై తెలిపారు. కేసీఆర్ పక్కా ప్రణాళికలతో సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని గవర్నర్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. ఈడీ కార్మికులకు కూడా పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ఒంటరి మహిళలకు పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం కింద 1,116,000 ఇస్తున్నాం. కేసీఆర్ కిట్తో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. సాగునీటి రంగంలో పురోగతి సాధించామని గవర్నర్ తెలిపారు. గతంలో రేషన్ షాప్ ద్వారా ఒక్కొక్కరికి 4 కిలోల బియ్యం అందితే ఇప్పుడేమో ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం చొప్పున అందిస్తున్నామని చెప్పారు. మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెరువులో చేపపిల్లలను ప్రభుత్వం వదిలిందని గవర్నర్ పేర్కొన్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.